ఐఎమ్ డాక్టర్ జె మస్తానరావు, విజయవాడ. నాకు సడన్గా హార్ట్లో కొద్దిగా అన్ఈజీగా ఉండి రెస్ట్లెస్గా ఉంటే బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది. జస్ట్ వెంట టు డాక్టర్ ఇన్ విజయవాడ. అక్కడ అంతా ఎగ్జామినేషన్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి. అయోటిక్ వాల్వ్ కొద్దిగా థిక్కెన్ అయింది, దానివల్ల కొద్దిగా డిఫికల్టీ ఆఫ్ ఇదింది. సడన్గా ఆయాసము, తర్వాత గాలి పీసుకోవటం కష్టము, ఆస్టమాటిక్ టైప్ లాగా వస్తూ ఉంటుంది. అందుకనే వెంటనే నేను ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఈసీజీ అన్నీ తీసిన తర్వాత వెంటనే రికవరీ చేసి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ విజయవాడ, అంత ఎక్కువ ఇది లేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ అది ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పారు. వెంటనే నేను మా ఫ్రెండ్స్ని, వాళ్ళు మా అమ్మాయిని పిలిపించి వెంటనే నేను హైదరాబాద్లో కిమ్స్కి సైట్ చేశారు. ఇక్కడ డాక్టర్ జైన్ గారు, ఆయన నన్ను ఎగ్జామినేషన్ చేసి త్వరలోకి పక్కాగా ధైర్యం చెప్పి, ఇది చాలా కాంప్లికేటెడ్ వన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. కానీ ఏమైందంటే లేటెస్ట్గా ఒక ట్రీట్మెంట్ వచ్చింది, అది ట్రై చేస్తానని జైన్ గారు బాగా భరోసా ఇచ్చి, ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో సపోర్ట్ వల్ల నాకు అది ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. సో 1 డేలోనే నేను రికవర్ అయ్యాను. ఐఎమ్ స్పీకింగ్ నౌ పర్ఫెక్టే అండ్ ఐఎమ్ హెల్దీ నౌ. ఇక్కడ సర్వీస్ అంతా బాగానే ఉందండి, ఇట్స్ ఎ గుడ్ సర్వీస్. రాగానే అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆల్ పీపుల్ ఆర్ మై అసిస్టెంట్స్, తర్వాత ఇక్కడ స్టాఫ్ అండ్ ఎవ్రీ పీపుల్ బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. బాగా ట్రీట్మెంట్ అది బాగుంది, ఈవెన్ రూమ్స్లో కూడా సర్వీస్ అది బాగా చేశారు. డాక్టర్స్ అంతా 24 అవర్స్ అవైలబిలిటీ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా బాగా ట్రీట్మెంట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ దిస్ కిమ్స్ హాస్పిటల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జైన్ గారు.